హలో ఆల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు ముందు టీమిండియా బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ ద్వారానే టోర్నీలో తొలి మ్యాచ్ కు ఆడే తుది జట్టుపై యాజమాన్యం ఒక అంచనా కూర్చున్నట్టు తెలుస్తోంది ఓపెనింగ్ వికెట్ కీపర్ స్థానాలకు ఎవరిని జట్టులోకి తీసుకోవాలో ఫిక్స్ అయినట్టు సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది అమెరికా వెస్టిండీస్ వేదికల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు పెద్ద జట్ల మ్యాచ్లేవి జరగలేదు ముఖ్యంగా టీమిండియాకు మాత్రం టోర్నీ ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత తొలి మ్యాచ్ జరగనుంది జూన్ ఐదున ఐర్లాండ్తో తలపడినుంది భారత్ టోర్నీకి ముందు జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది ఈ మ్యాచ్తోనే టోర్నీలో జరిగే మొదటి మ్యాచ్కు తుది జట్టు ఎంపికపై యాజమాన్యం దాదాపుగా ఒక అంచనాకొచ్చిందని తెలుస్తోంది బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన సంజు శామ్సన్ మినహా మిగతా ప్లేయర్లంతా రాణించారు విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాళ్లు ఈ మ్యాచ్ లో ఆడలేదు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టు ఎంపికపై ఒక అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది ఈ టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వార్మప్ మ్యాచ్ లో జైష్వాల్ ను బెంచ్ పై కూర్చోబెట్టడం దానికి సంకేతమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని శాంసన్ వినియోగించుకోలేకపోయాడు పైగా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పాలించాడు దీంతో రోహిత్ కలిసి అతడే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది రోడ్డు ప్రమాదం జరిగిన పదిహేడు నెలల తర్వాత టీమిండియా శిబిరంలో చేరిన రిషబ్ పంత్ వార్మప్ మ్యాచ్ లో ఆదరగొట్టాడు నాలుగు సిక్స్ ఫోర్లతో మునుపటి తరహాలో రెచ్చిపోయాడు వికెట్ కీపర్ సత్తా చాటాడు దీంతో సంజు శాంసన్ ను కాకుండా పంత్ నే తుది జట్లో ఆడించాలని యాజమాన్యం భావిస్తోందని సమాచారం స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరం ఉంది అనుకుంటే తప్ప సంజుకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది వన్ పంపి టీ ట్వంటీ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను నాలుగో స్థానంలో ఆడించే అవకాశాన్ని యాజమాన్యం పరిశీలిస్తోందని సమాచారం ఆల్ రౌండర్ల కోటాలో శివం దుబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది వీరితో బ్యాటింగ్ బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని టీమిండియా ఆలోచిస్తోంది స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ పేసలలో జన్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ జట్టులో చోటు దక్కడం మాత్రం ఖాయం ఐర్లాండ్తో మ్యాచ్ ఈ నెల ఐదున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ శివం దూబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ కు టీమిండియా తుది జట్టు అంచనా ఇదే